పల్లె ప్రగతి కార్యక్రమంలో ఈరోజు ఒకవైపు పారిశుద్ధ్యం పల్లెల్లో మౌలిక వసతులు తాగునీరు ఇవన్నీ కూడా సమృద్ధిగా పల్లె ప్రజలకు అందుతున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు అయితే తెలంగాణ రాష్ట్రాన్ని గనుక చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో ఈరోజు దాదాపు 42-43% జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నది అందులో కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ముఖ్యంగా ఇప్పుడు కోరుట్ల నియోజకవర్గం తీసుకుంటే ఇక్కడ రెండు మున్సిపాలిటీలు కూడా ఉన్నాయి ఈ రకంగా చాలా పెద్ద మొత్తంలో మనకి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మున్సిపాలిటీలు కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది తెలంగాణ రాకముందు 68 మున్సిపాలిటీలు ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు ఆ సంఖ్య 142కి చేరుకున్నది మరి పట్టణీకరణ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో పల్లె ప్రజలు కూడా మెరుగైన విద్యా వసతులు కానీ మెరుగైన వైద్య సౌకర్యాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ వీటి కోసం పట్టణ ప్రాంతాలకు తరలి వస్తున్న నేపథ్యంలో పట్టణాల్లో కూడా చక్కటి సౌకర్యాలు ఈ రకంగానైతే ఇప్పటికే పల్లె ప్రగతితో తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు ఆదర్శ గ్రామాలుగా భారతదేశం మొత్తంలో పేరు తెచ్చుకున్నాయో అదే పద్ధతుల్లో తెలంగాణలోని పట్టణాలను కూడా అద్భుతంగా తయారు చేయాలన్న ముఖ్యమంత్రి గారి ఆశయం ఏదైతే ఉన్నదో దానికి అనుగుణంగా ఈరోజు కొత్త మున్సిపల్ చట్టం ఏదైతే మనం తెచ్చుకున్నామో ఆ చట్టం కఠినంగా అమలు చేస్తూనే పట్టణాల్లో పారిశుద్ధ్యం పచ్చదనం మంచినీరు వీటితో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు వీటి మీద దృష్టి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తా ఉంది అందుకే ఒకవైపు కరోనా మహమ్మారితో ఆర్థికంగా కొంత సంక్షోభం తలెత్తినప్పటికీ రాష్ట్రానికి రావాల్సిన ఆదాయానికి గండిపడ్డప్పటికీ మనం మన పట్టణాలు బాగు చేసుకోవాలన్న ఉద్దేశంతో 500 కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఈరోజు మనం వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం అందులో భాగంగా ఈరోజు మెట్పల్లి పట్టణంలో ఒక 2.5 కోట్ల రూపాయలతో ఖాదీ ఆవరణలో బ్రహ్మాండమైన ఒక వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కి అంకురార్పణ శంకుస్థాపన చేయడం జరిగింది దాన్ని తొందరలోనే ఒక 6 నెలల కాలంలో ప్రారంభిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వీటితో పాటు ఇంతకుముందే నేను చెప్పినట్టు ఒక 500 కోట్లు 138 మున్సిపాలిటీలు హైదరాబాద్ మినహాయిస్తే ఒక 138 మున్సిపాలిటీల్లో ఈ రకంగా ఈ 500 కోట్లు ఖర్చు చేయబోతా ఉన్నాం ఇదంతా కూడా ఈ సంవత్సరమే చేయబోతా ఉన్నాం వీటితో పాటు తెలంగాణలోని హైదరాబాద్ మినహాయించి మిగతా 141 మున్సిపాలిటీలు ఏవైతున్నాయో ప్రతి మున్సిపాలిటీలో కూడా ఆదర్శవంతమైన వైకుంఠ ధామాల నిర్మాణం జరగాలి అంతిమ సంస్కారాలు గౌరవప్రదమైన పద్ధతిలో జరగాలన్న ఉద్దేశంతో మన బడ్జెట్లో ఒక 200 కోట్ల రూపాయలు పెట్టుకున్నాం వాటిని కూడా ఈ సంవత్సరమే పూర్తి చేయాలన్న లక్ష్యం పెట్టుకున్నాం తప్పకుండా పూర్తి చేస్తాం అందులో భాగంగా ఇటు మెట్పల్లి కానీ కోరుట్ల కానీ ఈ రెండు చోట్ల కూడా తప్పకుండా ఈ కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దాంతోపాటు తంచనుగా కొత్త మున్సిపల్ చట్టం ద్వారా కేవలం మున్సిపల్ కౌన్సిలర్లు అధికారులు విధులు నిర్వచించడమే కాదు నెలకు తంచనుగా 148 కోట్ల రూపాయలు రాష్ట్రంలోని మున్సిపాలిటీలకి పట్టణ ప్రగతి కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తూ ఉంది ఇప్పుడు నేను చెప్పిన నిధులకు ఇది అదనం 500 కోట్లతోని వెజ్ నాన్ వెజ్ మార్కెట్లు ప్రతి పట్టణంలో కట్టడం వైకుంఠ ధామాల కోసం 200 కోట్లు రాష్ట్ర బడ్జెట్ నుంచే పెట్టడం వాటితో పాటు మన 148 కోట్ల రూపాయలు ప్రతి నెల టంచనుగా ప్రతి మున్సిపాలిటీకి కూడా మొత్తం అన్ని మున్సిపాలిటీలకు కలిపి ప్రతి నెల ప్రతి మున్సిపాలిటీకి వారి వారి జనాభా బట్టి జనాభా తమాష ప్రకారం అందిస్తున్న విషయం కూడా మీకు తెలిసింది వీటితో పాటు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒక కొత్త ప్రయత్నానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అంటే ఇప్పుడు కోరుట్లలో ఇప్పుడే ఒకటి ప్రారంభించుకున్నాము మానవ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో మానవ వ్యర్థాలను కూడా తీసుకొని వాటిని సెప్టిక్ ట్యాంకుల నుంచి లారీలు ఎక్కించి తర్వాత అక్కడ ఇక్కడ పారబోసే ఒక పరిస్థితి ఉండేది ఇదివరకు అట్లా అనాగరికంగా ఉండకూడదన్న ఉద్దేశంతో ఎందుకంటే మళ్ళీ తీసుకొని పోయి పారబోసేది మన చెరువుల్లోనో మన కుంటల్లోనో లేదంటే మన కాలువల్లోనో పోస్తున్నారు కాబట్టి దానివల్ల మళ్ళీ ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి కాబట్టి ఈ మానవ వ్యర్థాల శుద్ధీకరణ కోసం కూడా ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 141 మున్సిపాలిటీలో కడతా ఉన్నాం అందులో 71 మొదటి దశలో పిలిచినాం అందులో ఇప్పుడే కోరుట్లలో ఆ ప్లాంట్ను ప్రారంభించుకున్నాం మెట్పల్లిలో కూడా ఒకటి కడతా ఉన్నాం
మొట్టపల్లిలో కూడా నిర్మాణం జరుగుతూ ఉంది. ధర్మపురి ఇంకా జగిత్యాల జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా ప్రతి మున్సిపాలిటీలో కూడా వీటిని కడతాం. ఆ రకంగా వాటి కోసం కూడా ఒక 325 కోట్ల రూపాయలు అంటే 500 కోట్లు వెజ్ నాన్ వెజ్ మార్కెట్ల కోసం, ఓ 200 కోట్లు వైకుంఠ ధామాల కోసం, ఒక 325 కోట్లు ఈ రకంగా FSTP ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ఖర్చు చేయబోతా ఉంది. వీటన్నింటికీ అదనంగా మున్సిపాలిటీలకు ఎప్పటికప్పుడు ఇచ్చే మరి పట్టణ ప్రగతి నిధులు 148 కోట్లు ప్రతి నెల ఇవ్వడం, వాటికి అదనంగా మళ్ళీ మంచినీళ్ళు కానీ ఇంకోటి కానీ మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే ఈరోజు ప్రాజెక్టులు కూడా చేపడతా ఉంది. కాబట్టి ఈ రకంగా పట్టణ ప్రాంతాలని కూడా చాలా పట్టుదలతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో వారి మార్గదర్శకత్వంలో ఆదర్శ పట్టణాలుగా మార్చే ఒక బలమైన ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు ఇక్కడికి రమ్మని ఆహ్వానించడం, దానిలో భాగంగా ఈ రెండు కార్యక్రమాలను కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ఇందాక నేను విజ్ఞప్తి చేసినట్టు ఈ కార్యక్రమాలు అన్నీ కూడా ఈ సంవత్సరంలోనే పూర్తి చేసుకోబోతా ఉన్నాం. అదే రకంగా ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు, అదే రకంగా గౌరవ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారి విజ్ఞప్తి మేరకు జగిత్యాల జిల్లా కేంద్రానికి కూడా జిల్లా కేంద్రంగా జగిత్యాలను చేయడమే కాకుండా మరి మొన్ననే రాష్ట్ర వ్యాప్తంగా పెడుతున్న 7 మెడికల్ కాలేజీల్లో ఒక మెడికల్ కాలేజీని, నర్సింగ్ కాలేజీని కూడా జగిత్యాల జిల్లాలో జగిత్యాలలో ఏర్పాటు చేస్తానని చెప్పినందుకు వారికి జిల్లా ప్రజల పక్షాన కూడా మేమందరం కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము. రాష్ట్రంలో భవిష్యత్తులో వైద్య రంగానికి అంటే ఒక మాటలో చెప్పాలి అంటే తెలంగాణ రాకపూర్వం తెలంగాణ రాకముందు 65 ఏళ్లలో రాష్ట్రంలో గత ప్రభుత్వాలు అన్నీ కలిపి ఏర్పాటు చేసిన 4 మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ రంగంలో ఏర్పాటు చేసిన 4 మెడికల్ కాలేజ్, 1 ఉస్మానియా, 2 గాంధీ, 3 కాకతీయ, 4 ఆదిలాబాద్లో రిమ్స్. ఇవి తప్ప ఇంకోటి రాలే 65 ఏళ్లలో. తెలంగాణ వచ్చినాక ఇప్పుడు 7 ఏళ్ళైంది. ఈ 7 ఏళ్లలోనే మొదటి 4.5 ఏళ్లలో గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నాం. వాటికి అదనంగా ఇప్పుడు మరొక 7 మంజూరైనాయి. సిద్దిపేట, సూర్యాపేట, నల్లగొండ, బీబీనగర్, మహబూబ్ నగర్ ఇవి గత టర్మ్లో మంజూరు చేసుకున్నాం. అందులో కొన్ని కాలేజీలు ఇప్పటికే ప్రారంభమైనాయి. ఇప్పుడు మరొక 7 జగిత్యాల, మంచిర్యాల, మహబూబాబాద్, వనపర్తి, నాగర్ కర్నూలు ఈ రకంగా 7 మెడికల్ కాలేజీలు మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కొత్తగూడెం ఇవన్నీ కూడా మంజూరు చేయడం జరిగింది. ఈ రకంగా అన్ని రకాలుగా అంటే ఇటు మున్సిపాలిటీల్లో కానీ అంటే పట్టణాల్లో కానీ పల్లెల్లో కానీ ప్రజా ఆరోగ్యం విషయంలో వైద్య వసతులే కానీ ఇవన్నింటిని కూడా కేవలం వచ్చే ఎన్నిక కోసం అన్నట్టు కాకుండా వచ్చే తరాల కోసం, భవిష్యత్ తరాల కోసం, వారి ప్రయోజనాల కోసం అన్నట్టుగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మరి ఈ సందర్భంగా నేను ముఖ్యంగా జిల్లా మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేసేది మీ అందరి పక్షాన కూడా ఒకటే, వీటన్నింటిని కూడా ముఖ్యంగా దగ్గరుండి వారు పర్యవేక్షించినట్టయితే పట్టణ ప్రాంతాలు, పల్లె ప్రాంతాలు, పర్టికులర్గా జగిత్యాల జిల్లాను అగ్రగామిగా నిలిపే విషయంలో ఈశ్వరన్న నాయకత్వంలో ఇప్పటికే బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉన్నారు. మరింత వేగవంతంగా ఈ పనులు పూర్తయ్యేటట్టు వారు కూడా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఈ లాక్డౌన్లో కొంత అసౌకర్యం ఉన్నప్పటికీ, కొంత ఆలస్యమైనప్పటికీ విచ్చేసిన మా పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కలెక్టర్ గారికి కూడా ఇందాకనే రవి గారికి చెప్పినాను, ఎమ్మెల్యే గారు కూడా, నేను ఎమ్మెల్యే గారు మంత్రి గారు ముగ్గురం కలిసి చెప్పాము. జిల్లాలో ఉండే జర్నలిస్టులకు కూడా ఎక్కడి వారికి అక్కడ మనం ఇంటి స్థలం విషయంలో కూడా వారికి స్పష్టమైన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. వారు లోకల్గానే మీ అందరితో మాట్లాడి ఎక్కడికక్కడ లాక్డౌన్ తర్వాత ఎక్కడెక్కడైతే ఇవ్వలేదో అక్కడ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా అక్కడ కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు మా కోరుట్లలో చెప్పారు. దానికి అనుగుణంగా వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తూ మళ్ళొకసారి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నమస్కారం.